రైతులకు కంటి రెప్పపాటు, కరెంటు పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ఆదేశించినా విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం లేకుండా పోతోంది. నాకేం పట్టిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత విద్యుత్ పథకం అభాసుపాలవుతోంది. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకుని కరెంటు సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఒకటి. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అది నీరు కారుతోంది. కరీంనగర్ జిల్లా గన్నేరుపురం మండలం చాకనివాణిపల్లి రైతులు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూడడాన్ని ఆగ్రహిస్తూ చాకనివాణిపల్లి రైతులు ఖాసింపేట సబ్స్టేషన్ ను ముట్టడించారు. సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తలెత్తుతున్న విద్యుత్ సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒకే ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు సరఫరా చేయడంతో ఓవర్ లోడ్ వల్ల కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రసమయ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశించారని, అయినా అధికారులు మాత్రం చలనం లేకుండా పోయిందన్నారు. ఒకే ట్రాన్స్ఫార్మర్తో 1-6 గంటలు, ఇతర ఫీడర్కు 6 గంటలు, ఇంకో ఫీడర్కు ఇలా సరఫరా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.